Hi guys, you know this is Pawan Kumar. Today I want to say about thermal engineering two, which is related to the diploma second years of mechanical branch. Today I am saying the topic about uh, governor and flywheel, how it is working and what is the differences between governor. So please listen carefully. These two are important. He will ask these two as uh, sorts or sometimes as uh, essay. Whenever you, you have better luck, it uh, ask as essay. So please listen carefully. What is meant by governing and what is meant by flywheel? What is the use of governor and what is the use of flywheel? Today I will explain and I will explain about the differences between flywheel and governor also. So please listen carefully what I am saying. First of all I have to say about governor. It is a mechanical device which is used to measure and control the speed of engine. It is called governing. It is a mechanical device. That means it is a mechanical device. It is a mechanical vastu

కంట్రోల్ ది స్పీడ్ ఆఫ్ ఇంజిన్ స్పీడ్ ఆఫ్ ఇంజిన్ని కంట్రోల్ చేస్తే దాన్ని గవర్నింగ్ అని పిలుస్తాము నా ఒక టు ది ఎక్స్ప్లెనేషన్ స్పీడ్ ఆఫ్ ఇంజిన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ లోడ్ స్పీడ్ ఆఫ్ ఇంజిన్ ఇంజిన్ యొక్క స్పీడ్ అనేది లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి లోడ్ కనుక ఒకవేళ ఇంక్రీజ్ అయితే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది వెన్ లోడ్ ఇంక్రీజెస్ దెన్ స్పీడ్ విల్ డిక్రీజెస్ వెన్ స్పీడ్ ఇంక్రీజెస్ లోడ్ ఈజ్ ఇంక్రీజ్ అయితే ఇట్ ఈ డైరెక్ట్లీ ప్రొపోషనల్ టు ది స్పీడ్ అండ్ లోడ్ వెన్ లోడ్ ఇంక్రీజెస్

హెన్స్ గవర్నర్ ఈజ్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ది స్పీడ్ ఆఫ్ ఇంజిన్ గవర్నర్ ఎసెన్షియల్ అంటే ఇంపార్టెంట్ గవర్నర్ అనేది స్పీడ్ ఆఫ్ ఇంజిన్ని మెయింటైన్ చేయడానికి గవర్నర్ అనేది యూజ్ చేస్తారు గవర్నింగ్ మీన్స్ దిస్ ఈజ్ ది ప్రాసెస్ గవర్నర్ మీన్స్ ది ప్రాసెస్ ఇంప్లిమెంటెడ్ బై ఏ డివైస్ కాల్డ్ గవర్నర్ గవర్నర్ ద్వారా ఆ ప్రాసెస్ జరిగితే దాన్ని గవర్నర్ అంటారండి ఏదైనా డివైస్ ద్వారా ఈ యొక్క ఇంజిన్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే దాన్ని గవర్నర్ అని పిలుస్తాం గవర్నింగ్ మీన్స్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ ది స్పీడ్ ఆఫ్ ఇంజిన్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ ఇంజిన్ కాన్స్టెంట్గా ఉంచడానికి గవర్నింగ్ అనే ప్రాసెస్ యూస్ చేస్తారు బై యూజింగ్ ది డివైస్ గవర్నర్ వీ కెన్ మెయింటైన్ ది స్పీడ్ ఆఫ్ ఇంజిన్ కాన్స్టెంట్ నవ్ కమ్స్ టు ది ఫ్లై ఫ్లైవీల్ ఫ్లైవీల్ ఇట్ ఈస్ ఎ రొటేటింగ్ మెషిన్ ఎలిమెంట్ విచ్ యాక్ట్స్ విచ్ యాక్ట్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ రిజర్వాయర్ ఇట్ ఈస్ ఎ రొటేటింగ్ మెషిన్ ఎలిమెంట్ ఎలిమెంట్ అండి ఇది ఒక వస్తువు ఒక మెషిన్లో ఉండే వస్తువు రొటేటింగ్ ఎలిమెంట్ మీన్స్ రొటేట్ అవుతుంటుంది వీల్ అనేది వి జాక్ట్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ రిజర్వాయర్ ఇట్ స్టోర్ ఎనర్జీ యాజ్ అ రిజర్వాయర్ రిజర్వైర్ ఏం చేస్తే మనకి వాటర్ స్టోర్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ కమ్స్ టు ది ఫ్లై వీల్ అనేది ఎనర్జీని స్టోర్ చేస్తుంది అండ్ ఇట్ విల్ యూటిలైజ్ అవర్ వీ రిక్వైర్ ఎనర్జీ యూటిలైజ్ ది ఎనర్జీ ఎనర్జీ వెన్ ఎవర్ వీ రిక్వైర్ మనకు ఎప్పుడైతే కావాలో అప్పుడు వీల్ అనేది ఎనర్జీని యూటిలైజ్ చేస్తండి ఇట్ ఈస్ ద ఫ్లైవీల్ ఈజ్ ద డివైజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఎనర్జీ యాజ్ ఎ రిజర్వాయర్ రిజర్వాయర్ ఎలా అయితే వాటర్ని స్టోర్ చేస్తుందో అలాగే ఫ్లైవీల్ అనేది మనకి ఎనర్జీని స్టోర్ చేసి మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు మనకి యూటిలైజ్ అనేది చేస్తుంది దాన్ని ఫ్లైవీల్ అంటాం నాకు కమ్స్ టు ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్లైవీల్ అండ్ గవర్నర్ ఫ్లైవీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైవీల్ ఫస్ట్ పాయింట్ ఈజ్ మినిమైజ్ ఫ్లక్చ్యుయేషన్ ఆఫ్ స్పీడ్ దట్ మీన్స్ స్పీడ్ ఇంక్రీజ్ ఇంక్రీజర్ డిక్రీజ్ అనేది మినిమైజ్ చేస్తుందండి నా అమ్స్ టు ది గవర్నర్ కాన్స్టెంట్ స్పీడ్ ఎప్పుడైనా లోడ్ ఇంక్రీజ్ అయింది అంటే మనకి స్పీడ్ అనేది తగ్గుతుంది అదే లోడ్ డిక్రీజ్ అయితే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజు డిక్రీజ్ లేకుండా కాన్స్టెంట్ స్పీడ్లో ఇంజిన్ మెయింటైన్ చేస్తే దాన్ని గవర్నర్ అంటామండి గవర్నర్ ఇస్ ద డివైజ్ విచ్ మెయింటైన్ ది స్పీడ్ ఆఫ్ ఇంజిన్ మ్యాన్ లోడ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు డిక్రీజ్ అయినప్పుడు స్పీడ్ అనేది ఇంజిన్ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండేటట్టుగా మనకి ఇక్కడ గవర్నర్ అనేది యూజ్ అవుతుందండి ఇట్ మెయింటైన్స్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ అన్ ఇంజిన్ కమ్స్ టు ది సెకండ్ పాయింట్ వర్కింగ్ ఆఫ్ ఫ్లైవీల్ విల్ ఫ్లై ఈస్ కంటిన్యూస్ ఫ్రమ్ సైకిల్ టు సైకిల్ ఇది సైకిల్ టు సైకిల్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంటుందండి కంటిన్యూస్ వర్కింగ్ ఆఫ్ ఫ్లై విల్ ఈస్ కంటిన్యూస్ ఫ్రమ్ సైకిల్ టు సైకిల్ సైకిల్ టు సైకిల్ కంటిన్యూస్గా వర్క్ అనేది అవుతుంది మెన్ కమ్స్ టు ది అవర్ బైక్ బైక్ స్టార్టింగ్ ది సెల్ఫ్ అండ్ స్టాప్ ది వెహికల్ అగైన్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ దిస్ సైకిల్ టు సైకిల్ ఇది రిపీట్ అవుతూ ఉంటుందండి సో కంటిన్యూస్ వర్కింగ్ ఫ్రమ్ సైకిల్ టు సైకిల్ సైకిల్ ఇన్ సైకిల్ సైకిల్కి అలా కంటిన్యూస్గా వర్క్ అవుతూ ఉంటుంది ది వర్కింగ్ ఆఫ్ గవర్నర్ ఇస్ వర్క్స్ వ్యాన్ చేంజింగ్ లోడ్ ఇది చేంజ్ లోడ్ ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పుడు మాత్రం మనకు గవర్నర్ అనేది వర్క్ అవుతుంది కంటిన్యూస్ సైకిల్ టు సైకిల్ అనేది మనకి గవర్నర్లో వర్క్ అనేది జరగదు వెన్ కమ్స్ టు ది వీల్ ఇట్ వర్క్స్ కంటిన్యూస్లీ ఫ్రమ్ సైకిల్ టు సైకిల్ సైకిల్ టు సైకిల్ కంటిన్యూస్గా వర్క్ అనేది జరుగుతుందని ఫ్లైవిల్ అంటాం వెన్ కమ్స్ టు గవర్నర్ ఇట్ నాట్ వర్క్ కంటిన్యూస్లీ ఫ్రమ్ సైకిల్ టు సైకిల్ సైకిల్ టు సైకిల్ అనేది జరగదు లోడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయిందో అప్పుడు మాత్రం మన గవర్నర్ అనేది యూస్ అవుతుంది వెన్ కమ్స్ టు ది థర్డ్ పాయింట్ ఇట్ స్టోర్స్ ఎనర్జీ అండ్ సప్లైస్ వెన్ హవ్ రిక్వైర్డ్ ఇట్ స్టోర్స్ ఎనర్జీ దట్ మీన్స్ స్టోర్ మీన్స్ స్టోర్ చేయడం అండి ఇది ఎనర్జీని స్టోర్ చేసి మనకు ఎప్పుడైతే అవసరమో అప్పుడు రిలీజ్ చేస్తుందండి ఫ్లై వీల్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉండదు ఐ ఎమ్ సెట్ దట్ హియర్ ఫ్లై వీల్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్ టు స్టోర్ ఎనర్జీ యాజ్ ఎ రిజర్వాయర్ రిజర్వాయర్ ఎలా అయితే వాటర్ని స్టోర్ చేస్తుందో వీల్ కూడా అలాగే ఎనర్జీ అనేది స్టోర్ చేసి మనకు ఇప్పుడైతే అవసరమో అప్పుడు ఇస్తుందండి దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్ హియర్ సెడ్ నా కమ్స్ టు ది గవర్నర్ ఇట్ డస్ నాట్ స్టోర్స్ ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇది ఏ టైప్ ఆఫ్ ఎనర్జీని కూడా స్టోర్ చేయదు ఇట్ మెయింటైన్ ది ఇట్ ఇట్ బుడ్స్ ది కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ ఎన్ ఇంజిన్ ఇంజిన్ని ఒక కాన్స్టెంట్ స్పీడ్లో ఉంచుతుందండి ఎప్పుడైనా లోడ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా సరే స్పీడ్ ఆఫ్ ఇంజిన్ అనేది మనం కాన్స్టెంట్గా ఉంటే దాన్ని గవర్నర్ అంటాం ఏదైనా ఎనర్జీని స్టోర్ చేసి ఎప్పుడైతే మనకి కావాలో అప్పుడు యూటిలైజ్ చేస్తే దాన్ని ఫ్లైవిల్ అంటాం దిస్ ఇస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వీల్ అండ్ గవర్నింగ్ గవర్నర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యు లెర్న్ అబౌట్ గవర్నర్ అండ్ వీల్ హియర్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యువర్ డిఎంఈ విచ్ ఈస్ కమ్స్ ఇన్ ఫోర్త్ సెమ్ సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ గవర్నర్ అండ్ ఫ్లైవిల్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఫ్రమ్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కామెంట్ బిలో దిస్ వీడియో And I will clarify your doubt which is related to the governor and uh, flywheel. Thank you guys. If you sub if you won't subscribe my channel from now, please subscribe my channel and get more videos for you which is useful for your future and you. So please subscribe my channel. Thank you guys.